తెలంగాణ పీసీ సభ్యుడు రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయం పూజలో పాల్గొన్నారు. మొక్కులు చెల్లించుకున్నాక రంగనాయకుల మండపంలో రేవంత్ రెడ్డికి ఆలయ పండితులు వేదాశీర్వాదం అందించారు. స్వామివారి పట్టువస్త్రంతో పాటు తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు. అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ఉభయ తెలుగు రాష్ట్రాలు కలిసికట్టుగా ముందుకు పెళ్లాలని స్వామిని కోరుకున్నట్లు తెలిపారు. ఇరు రాష్ట్రాల మధ్య ఆర్థిక రాజకీయ బంధాలు బాగుపడాలని ప్రార్థించినట్లు వివరించారు. తెలంగాణకు మంచి రోజులు రాబోతున్నాయని రేవంత్ చెప్పారు. కుటుంబంతో శ్రీవారిని సందర్శించుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి మంచి జరగాలని, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో మానవ సంబంధాలు, ఆర్థిక సంబంధాలు, రాజకీయ సంబంధాలు మంచిగా ఉండాలని, ఇరు రాష్ట్రాల మధ్యలో ఉన్న సమస్యలు శాశ్వతంగా పరిష్కారం కావాలని, ప్రజల మధ్యలో ఎలాంటి విభేదాలు లేకుండా కలిసికట్టుగా అభివృద్ధి పదం వైపు నడిచి ప్రపంచంతో పోటీ పడాలని స్వామివారిని కోరుకోవడం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో తెలంగాణకు మంచి రోజులు వస్తాయని నేను భావిస్తాను.